గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ బ్లాగ్. ప్రజెంట్ అయితే సిద్దిపేటలో ఉన్నాము. సిద్దిపేటకి అసలు ఎందుకు వచ్చామంటే మన సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చిందట, కొరియర్ వాళ్ళు ఫోన్ చేశారు. సో దాంతో పాటుగా క్రాకర్స్ అయితే కొనడానికి వెళ్తున్నాం అన్నమాట. సో అందుకోసమే ఇప్పుడు ప్రజెంట్ సిద్దిపేటకి అయితే వచ్చినాము. ఫస్ట్ మన సిల్వర్ ప్లే బటన్ కలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ క్రాకర్స్ కొనాలి, 2000 వలన 1000 వలన ఏదో ఒకటి కొనాలి, తర్వాత కొన్ని షాపింగ్ చేసేవి ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు లోకల్కి వెళ్తున్నాము మన సిల్వర్ ప్లే బటన్ని కలెక్ట్ చేసుకోవడం కోసం. గైస్ ఫైనల్లీ మన సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది. ప్రజెంట్ అయితే నర్సరీకి వచ్చినాం కొన్ని చెట్లు తీసుకుపోనీకి, చూద్దాం ఏమేమి ఉన్నాయో. లక్కీ బ్యాంబూ ట్రీ కోసం అయితే వచ్చినాము, కానీ మంచిగా లేవు అంటుండ అన్న, పురుగులు పట్టినాయి అట. సో తీసుకుంటారేమో ప్రజెంట్ అయితే. అన్న ప్లే బటన్ పట్టుకొని ఎంజాయ్ చేస్తుండు. సో ఆల్రెడీ మనకు 2-3 ఛానల్స్ నుంచి వచ్చేది ఉండే, బట్ అది కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయినాయి. అండ్ 3 ఎలిజిబుల్ ఛానల్స్ ఉన్నా సరే ఇది ఒక్క ఫస్ట్ ప్లే బటన్ మన యూట్యూబ్ తరఫు నుంచి ఫ్రీ వచ్చింది. చిన్న మాడిసెట్ అంటున్నా, చిన్న కొబ్బరి సెట్ కాసింది. ఇది చూడొచ్చు గైస్ ఎంత చిన్నగా ఉందో. నేను కొబ్బరికాయ కాసింది, ఇష్టం చెట్లు పెట్టుకోవాలి. అసలు ఏమేమి చెట్లు ఉన్నాయని చూసిపోదామని వచ్చినాం. మాకు కావాలి కొత్త ఇల్లు కట్టినాం, దాంట్లో మొత్తం డెకరేషన్ చేయడానికి కావాలి. ఇవన్నీ తీసుకుపోవాలి, చిన్న చిన్న మాడి చెట్లు, ఈ జింగిడి చెట్లు ఏంటివేమో. ఇవి ఆక్సిజన్ బాగా ఇస్తాయి, ఉండాలి ఇట్లా. ఈ చిన్న మాడి చెట్లు చిన్నప్పుడే కాసేటివి అయితే మస్తు ఉంటాయి, కిందికి ఉన్నప్పుడు కాసేటివి కావాలి. మళ్ళీ నిచ్చెన వేసుకొని ఎక్కేటట్టు ఉండొద్దు, ఒక రోజు గంట గైస్. ఫైనల్లీ చెట్లను అయితే డిసైడ్ చేసినాం, బట్ ఇప్పుడే తీసుకోవడం లేదు, తర్వాత ఒకనాడు ట్రాక్టర్ ట్రాలీ వేసుకొని రావాలి. ఇక ఎన్ని అవసరమో అన్ని మొత్తం నింపుకొని పోవాలి. ఇప్పుడు ఈ నర్సరీ నుంచి మనమైతే పటాకుల దానికి వెళ్తున్నాము. అండ్ ప్లే బటన్ గురించి లిటరల్లీ చాలా గొడవ అయితే అయింది. సో అది ఏందో తర్వాత మీకు కావాలంటే కామెంట్ చేసి చెప్తా ఏం గొడవ అయిందో. బట్ ఫైనల్లీ మనకైతే ప్లే బటన్ దొరికింది. సో ఇప్పుడైతే పటాకుల షాప్కి వెళ్తాను. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు అయితే ఉంటాయి మన దగ్గర నుంచి. సో ఇదే ప్రూఫ్. గైస్ మనం ఎప్పుడు క్రాకర్స్ తీసుకోవే షాప్కి అయితే వచ్చినాము. అండ్ మొత్తం పటాకులన్నీ ఖాళీ అయిపోయినాయి, మనమే 30,000 పటాకులు తీసుకుపోవచ్చు ఇలా దగ్గర దగ్గర. 2000 వాలా ఉంది, 5000 వాలా ఉంది, అన్నీ ఉన్నాయి. 10,000 వాళ్ళ సమ్ ఉన్నాయి గడిదికి లాస్ట్కు. గైస్ ప్లే బటన్ వచ్చిన హ్యాపీనెస్లో మన 5000 వాళ్ళని అయితే కాల్చబోతున్నాము. సో ఇక గోల్డెన్ ప్లే బటన్ వచ్చినాడు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్ ఉన్నాయన్నమాట. సో మీరు అన్న వచ్చేసి కలెక్ట్ అయితే చేస్తుండు. ఆల్మోస్ట్ మనం తీసుకున్న పటాకులన్నీ ఇదే షాప్లోకి తీసుకుపోయినాము, అన్నీ అయిపోయినాయి. ఇగో కొన్ని కొన్ని ఉన్నాయి, ఈ చిన్న స్కై షాట్లు షార్ట్స్ ఏదే లెక్కలేదా. అది బాంబు లెక్క లేదు, ఇదన్న 5K అని ఉంటే 5000 వాళ్ళు అనుకుంటారు చూసి. మరి గ్రీన్ తీసుకున్నా, ఆకుపచ్చ కలర్ తీసుకో, ఏం కత్తి కలర్ గ్రేడ్ చేయొచ్చు. గైస్ మీరు చూడొచ్చు మన ఎక్స్పెరిమెంట్ వల్ల మొత్తం ఇదే స్కై షాట్ ను వాడినాం మనం. మీరు చూడదాం స్టిక్కర్ ఎత్తున్నాం, ఓకేనా. తాజ్మహల్ తాజ్మహల్ సంగ్ అది ఏంటో ఉన్నది దాని మీద తాగలేక ఉన్నది. 5K బ్లాస్ట్ టైం చిన్నపిల్ల వాళ్ళు ఉన్నారు కదా. మనం చూడనే వీడియో నువ్వు ఇంత 1200 పెట్టి తీసినాం కదా, ఆ మీద క్లెయిమ్ పడితే ఏం లాభం. గైస్ 5000 వాళ్ళు అయితే తీసుకుందాం అనుకున్నాము, బట్ వీడికి వచ్చినాక అన్న ఏమంటున్నాడు 10,000 వాళ్ళు తీసుకుందాం అన్నాడు. సో అందుకోసం 10,000 వాళ్ళు అయితే తీసుకున్నాము. సో మన సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కాబట్టి దాన్ని అన్బాక్సింగ్ ఖుషీలా ఇదైతే కాలువబోతున్నాం అనమాట. కాల్చాలంటే ఉత్తాయం కాదు, దాన్ని చూద్దాము మనం, ఎక్స్పెరిమెంటే చేయబోతున్నాము. సో ఇది ఒక్కటే ఇప్పుడు ఎనఫ్. న్యూ ఇయర్కి నెక్స్ట్ లెవెల్ వీడియో వస్తుంది క్రాకర్స్తో, సో అప్పటిదాకా వెయిట్ చేయండి. గైస్ ఈ అన్న వచ్చేసి మన షాప్లో అయితే ఉంటాడు, ఏ పటాకులు ఎట్లా వెళ్తాయి అనేది మొత్తం చెప్తారనమాట. ప్లే బటన్ చూస్తా ఉన్నాడు, ఓపెన్ చేస్తారట. సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్. మనం స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ షాప్కు మన సబ్స్క్రైబర్లు 3000 ఉండే, ఇప్పుడు 170,000 కంటే ఎక్కువ అయిపోయారు. సో అంత పడాకుల మహిమ, అన్న మహిమ అన్ని చెప్తారు అన్నట్టు. హాయ్ చెప్పు. హాయ్. ఒక 2000 వాళ్ళ తీసుకోవాలని వచ్చినాము, ఇక ఒక సంచి నిండింది. అండ్ ఇగో వీళ్ళనేమో ప్లే బటన్ ఉన్నది,
సో రెండు సంవత్సరాలు అయితే నొక్కినాము ప్రజెంట్, ఇప్పుడు ఇంటికి పోతున్నాము. ఇంటికి కాదు ఇప్పుడు ఇడికే లోకల్ కొట్టాలి. సో లోకల్ సిద్దిపేట లోకల్ అయితే కొద్దిగా వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకున్న తర్వాత పోవాలి. గైస్ ఫ్యాన్ వచ్చేసి ఖరాబ్ అయింది, ఇక మా తాత తాడికైతే తీసుకొచ్చినాము, చెక్ చేస్తాను దానికి ఏమైందో. దిగినట్టేనా గైస్? మీరు ఇక్కడ చూడవచ్చు ఒక గుంత అయితే తీస్తుర్రు, ఎందుకు తీస్తారు నాకు అర్థమైతే లేదు. వద్దనంగా కూడా తీస్తుర్రు, ఎందుకు తీస్తారు అని అడిగితే నాకు చెప్తలేరు. యాజ్ ఎ కెమెరామెన్ గా తెలుసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ అన్నా కానీ నాకు చెప్తలేరు. షూటింగ్ లేట్ వస్తే ఇట్లే ఉంటుంది మరి. వాళ్ళు కడప పట్టుకులు ఒక పార పట్టుకురు, నేను దవతారా నాకు ఇస్తలేరు. ఫుల్ క్రెడిట్ వాళ్ళే కొట్టేద్దాం అనుకుంటారు కావచ్చు. షూటింగ్ లేట్ వచ్చింది గాయస్ అందుకని చెప్తలేము. మీరు దేనికోసం తిత్తురో నాకు తెలియాలి అంటే నేను తెలుగు ఎక్స్పెరిమెంట్ లో వీడియో చూడాలి కాబట్టి నేను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా. సో మీరు కూడా వీళ్ళు పొక్కని తిత్తురో తెలుసుకోవాలనుకుంటే తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఎందుకు తీస్తారో తెలుసుకుందాం మనం కూడా వీడియో చూసి. గాయస్ ఫైనల్లీ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి అయిపోయింది ఇప్పుడే. అండ్ మీరు నన్ను చూడవచ్చు మొత్తం చెమటలు చెమటలు అయిపోయినా ఈ మైక్. సో ఎక్స్పెరిమెంట్ చూడాలి అనుకుంటే మన మెయిన్ ఛానల్లో తెలుగు ఎక్స్పెరిమెంట్స్లో ఫటాఫట్ చెక్అవుట్ అయితే వేయండి. సో నాకు అర్థమైంది. సో ఈ వీడియో చూస్తున్నారంటే ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో అప్లోడ్ అయి ఉంటుంది. సో ఫటాఫట్ చూసేయండి. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా ప్లే బటన్ అయితే గైస్ ఎలాగోలా మనకైతే దొరికేసింది. అండ్ త్వరలోనే దాన్ని క్రేజీగా నెక్స్ట్ లెవెల్లో అన్బాక్సింగ్ అయితే వేయబోతున్నాం. నార్మల్గా ఎక్కడ పడితే అక్కడ కాదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అన్బాక్సింగ్ వీడియో చూడండి. సో ఫైనల్లీ గైస్ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే మేము డైలీ ఏం యాక్టివిటీస్ చేస్తున్నామో తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలు అంటే రేపు 7 AM ఇంకో కొత్త బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.